ఎన్టీఆర్ వస్తున్నాడు అంటే ఫ్యాన్స్ లో ఓ జోష్ వచ్చేస్తుంది. సినిమా సినిమాకు హై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు. హీరో లుక్ పై భారీ అంచనాలు ఉంటాయి. ఎన్టీఆర్ రోల్ పై ఊహాగానాలు ఉంటాయి. మరి నెక్స్ట్ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేయనున్నాడు, విలన్ గా కనిపిస్తే ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకుడు మీదున్నాడు. ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాల్ని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. కొరటాల శివతో ఎప్పుడో కమిట్ అయిన ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 సినిమా మొదలు కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు టైటిల్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ముందుగా వినిపించినట్టుగానే అసురుడు అనే పేరునే ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే అసురుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. ప్రశాంత్ నీల్ హీరోలు ఎంత పవర్ఫుల్ గా ఉంటారో సినిమా టైటిల్స్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటాయి. ఆయన తెరకెక్కించిన ఉగ్రం, కేజీఎఫ్, సలార్, ఇప్పుడు అసుర. ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి యాప్ట్ గా సరిపోయినట్లు కనిపిస్తుంది అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. దీంతో ఫ్యాన్స్ కూడా ఇదే టైటిల్ ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. గతంలో జై లవకుశ సినిమాలో కూడా విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు తారక్. ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయిపోయిందని వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నాడని గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియలేదు. కానీ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు.